ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జననేత జగన్ మోహన్ రెడ్డి 49వ జన్మదినం సందర్భంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో వాడవాడలా జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని అన్నిటినీ కూడా అమలు పరిచిన ఘనత జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోల్బైల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆనంద్ రెడ్డి, పూలకుంట దినకర్ తదితరులు పాల్గొన్నారు. कार्यकर्ता आशा ज्योति तिप्पारेड्डी सर नहीं करते हो, पर सर नहीं करते हो, आंध्रप्रदेश ప్రజలందరికీ శుభదినం. అందరు ఆశాజ్యోతి జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మన మా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎంతో శుభప్రదమైన రోజు. ఈరోజు సంక్షేమమే కాకుండా అభివృద్ధి అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్తూ సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ మరీ ముఖ్యంగా సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏదైతే మాట ఇచ్చాడో అన్ని నవరత్నాలన్నింటినీ అమలు చేస్తూ అభివృద్ధి పథంలో రాష్ట్రం ఎంతో ముందు చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కానీ రుణాలన్నీ నెత్తి మీద గుదిబడ్డలాగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంక్షోభం ఒక పక్క వెంటాడుతున్నా అన్ని కార్యక్రమాలను ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో వాటిని అన్నింటినీ తూచా తప్పకుండా చేస్తూ ప్రజలందరి ఆదరాభిమానాలకు నొచ్చుకుంటూ ముందుకు పోతున్నాడు. ఈయన పుట్టినరోజు మరెన్ని చేసుకొని సుదీర్ఘంగా రాష్ట్రాన్ని పాలించి ఇంకా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పైన కేంద్రీకరించి అభివృద్ధి పథంలో కూడా అమర రాష్ట్రాన్ని తీసుకెళ్తాడని చెప్పి అన్ని విధాలుగా అగ్రగామిగా మన అంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చేదానికి ఆయన మంచి ఆశీస్సు దేవుడు దేవదేవుడు యొక్క ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు.